ముఖ్యంగా మిత్రులారా, ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు ప్రమాణీకరణ చేసుకోవడం ద్వారా లక్షలాది మంది రైతులు ఇవాళ నష్టపోతూ ఉన్నారు. ఆధార్ కార్డు పాస్బుక్ మీద ఉన్నటువంటి నంబర్ కానీ, తర్వాత బ్యాంకు రుణం పొందినప్పుడు నమోదైనటువంటి నంబర్ కానీ, తర్వాత ఆధార్ మీద ఒరిజినల్ ఆధార్ మీద నంబర్ కానీ మ్యాచ్ కావాలని చెప్పి అన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర నంబర్ తప్పుంటే, ఇది వ్యవసాయ రైతులకు సంబంధించిన అంశం. అక్షరాస్యులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు. దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇవాళ నంబర్ మ్యాచ్ కావాలంటే ఎక్కడైనా ఒక నంబర్ మిస్ అయినా మిస్టేక్ అయినా రుణమాఫీ వర్తించడం లేదు. ఆ తర్వాత పెళ్లిగాని బిడ్డ అప్పుడు మేజర్ అయి ఉంటుంది ఇంట్లో, తర్వాత సపరేట్ ల్యాండ్ ఉంటుంది, రుణం పొంది ఉంటారు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత ఇప్పుడు స్థానికత లేదు అనే పేరు మీద, రేషన్ కార్డులో పేరు లేదనే పేరు మీద వారిని అనర్హులుగా చూపిస్తున్నారు. తర్వాత బ్యాంకు రుణం పొందిళ్ళు ఆధార్ కార్డు ఇప్పుడు పరిశీలన చేస్తే మైనర్గా ఉన్నది, కానీ అమ్మాయికి పెళ్ళై ఉన్నది, పెళ్ళైంది, అత్తగారింటికి వెళ్ళిపోయింది, కానీ ఆధార్ కార్డు పరిశీలించి మైనర్ కాబట్టి రుణమాఫీ వర్తించదని చెప్పి వారిని ఇంటికి పంపిస్తున్నారు. వీసా పొందినటువంటి కుటుంబంలో కూడా వీసా ఉన్న పాపాన వాళ్ళ పిల్లలు ఉన్నత చదువుల కోసం ఎక్కువగా ఎక్కువ మార్క్స్ సంపాదించి తెలుగుగల పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళను చూడడానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులకు వీసా వర్తిస్తే వీసా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా రుణమాఫీ అనర్హులని చెప్పి ఇంటికి పంపిస్తున్నారు తిరిగి. 1B మీద గతంలో రుణాలు పొందేది రైతులు. పాస్బుక్ చేతులు లేనప్పుడు 1B మీద, 1B MRO గారు జారీ చేసే 1B మీద రుణాలు పొందేది. ఇలా 1B మీద కూడా రుణమాఫీ జరగటం లేదు. ఈ పద్ధతిలో గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినటువంటి నిబంధనలను, ఏ నిబంధనలను తొలగించిళ్ళు, ఏ నిబంధనలను పాటిస్తున్నారో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. ఇలా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది రుణమాఫీ. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వము రుణం తీసుకున్న, పంట రుణం తీసుకున్న, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పరిగణలో తీసుకొని ఏ పంటకు ఎంత రుణమైతే తీసుకొని ఉన్నారో ప్రతి రైతుకు సంబంధించినటువంటి రుణాన్ని రుణమాఫీ చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.